మంచిర్యాల నుండి మరియు బెల్లంపల్లి నుండి కాశీ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి మలగోజు కుటుంబం మరియు రంగువారి కుటుంబం కలిసి కాశీ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ దైవదర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా వారి వారి స్వగృహాలకు వస్తున్నటువంటి సందర్భంగా వారికి ఘనంగా స్వాగతాన్ని పలుకుతున్నటువంటి విషయం మలగోజు కిష్టయ్య వసంత వారి దంపతులు వారిని ఘనంగా స్వాగతిస్తూ వారిని వారి స్వగృహం ముందు వారి కొడుకు మరియు కూతుళ్ళు అల్లుళ్ళు వారికి వారి పాదాలను వారి పాద పద్మాలను కడిగి వారిని ఘనంగా స్వాగతిస్తూ వారి స్వగృహంలోకి తీసుకెళ్ళడం జరిగింది. కుటుంబం వాళ్ళందరూ భాస్కర్ మరియు వీరేశ్వరి అలాగే లక్ష్మీనారాయణ గారు, మడపు రామప్రకాష్, అరుణ, శ్రీధర్, సుజాత, సాయి, శ్రీరామూజు సాయి, హంసిని, వీళ్ళందరూ కూడా వారిని ఘనంగా స్వాగతం, మంగళ స్వాగతం, శుభ స్వాగతాన్ని వారికి తెలియజేస్తూ వారిని పూల ద్వారా పూలమాలను వారికి వేసి పూలమాలతో సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకొని అలాగే వారికి పూలతోటి ఘనంగా స్వాగతాన్ని పలుకుతూ వారి స్వగృహంలోకి ఆ యొక్క ఇంటిని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క గృహాన్ని పావనం చేస్తున్నటువంటి సందర్భం దీంట్లో వారికి పూల ద్వారా వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వారి స్వగృహంలోకి తీసుకొని రావడం జరిగింది. మంగళహారతితోటి మరియు పూల ద్వారా వారిని స్వగృహంలోకి తీసుకొని రావడం జరిగింది. అందరూ వారిని కాశీ తీర్థయాత్రలు వెళ్ళిన సందర్భంగా వారిని తాకితే చాలు, వారిని చూస్తే చాలు, ఎంతో పుణ్యం వస్తుందన్న ఒక మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరూ కూడా వారితో ఫోటో దిగడం, అలాగే వారి పాదాలను తాకి వారి ఆశీర్వాదాలను తీసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా వారికి ఫోటో దిగేసి లోపలికి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భం, ఈ సందర్భం అందరినీ ఆనందింపచేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని వారి మనోరాలను కూడా దగ్గర తీసుకున్నది హంసిని, వీరేశ్వరి మరియు లక్ష్మీనారాయణ గారు
చక్కగా ఫోటోలు దిగుతున్నారు. అలాగే మన వెంకట్ మరి వారి సుపుత్రుడు లక్ష్మీనారాయణ గారు కురుసరి మనతో ప్రసిద్ధి వారు కూడా చక్కగా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి తన విద్యలో మంచి ఉన్నత స్థితికి రావాలి, ఉద్యోగం వచ్చి మంచి స్థానంలో ఉండాలని వారికి వెల్కమ్ చెప్తూ వారికి లోపలికి తీసుకొని ఆశీర్వాదం ఇస్తున్నారు. శ్రీధర్ వాళ్ళుగా అత్తమ్మ గారు కూడా ఈ సందర్భంగా రావడం జరిగింది. వారు కూడా మరి కాశీ నుంచి వచ్చినటువంటి ఈరోజు దంపతులను వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది. మరి సుజాత వీరేశ్వరి సుజాత వారి అమ్మగారు ప్లస్ అరుణ వారు కూడా వారితో ఫోటోలు దిగి మరి వారి మంగళతోటి స్వాగతాన్ని పలుకుతూ మరి పూలతోటి సత్కరిస్తూ మరి వారిని ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి సాయి శ్రీరామోజీ సాయి కూడా భాగ్యలక్ష్మి గారు రెండవ కుమారుడు వారు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. వారి చదువులలో ఉద్యోగాల్లో రాణించాలని మరి వారందరూ కూడా వారి ఆశీర్వదించడం జరిగింది. పిల్లలని ఈ యొక్క శుభ సమయం మొట్టమొదటిసారి మన కుటుంబాలలో సావిత్రి కుటుంబంలో ముఖ్యంగా మొట్టమొదటిసారి మీరు మరి కాశీ తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి శుభ సందర్భంలో చాలా అందరికీ ఒక ఆనందంగా మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారి పాదాలు తాకడంతో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవారు కూడా కాశీకి వెళ్ళి చేస్తున్నంత ఫలాన్ని వస్తుందన్న ఆలోచనతో మరి ఆ యొక్క దైవ సంకల్పంతో అందరూ కూడా లక్ష్మీనారాయణ గారు మరి వీరేశ్వర గారు వారి మరి మలగూరి కృష్ణయ్య వసంత గారుల పాదపద్మాలను మరి కడిగి ఆ యొక్క నీటిని వారి తల్లి మీద వేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం వారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఒక మంచి సందర్భం ఇది అందరికీ అవకాశం దొరకదు. సో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ వచ్చినటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా వారి పాద పద్మాలను తాకితే చాలు అనే ఒక సంకల్పంతో ఆ యొక్క దైవత్వంతో ఎంతో వినమ్రతంగా ఉంటూ పాదాలను కడిగి మడుపు రామప్రకాష్ గారు మరి మడుపు అరుణ గారు కూడా వారి పాదపద్మాలను కడిగి ఎంతో ఆల్రెడీ ఇలా తీసుకోవచ్చు భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళినటువంటి ఈ యొక్క పాదాలు మరి మేము వెళ్ళకపోయినా అక్కడి వరకు వెళ్ళినటువంటి వారి పద్మాలు తాకితే పాదపద్మాలు తాకితే మేము అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుందన్న ఒక భగవంతుని సంకల్పం మరి అందరిలో ఉన్నందుకు వారి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ వెంట వెంటనే కోరుకోవడం జరుగుతుంది. మరి అదే అలాగనే మరి ఇప్పుడు శ్రీధర్ మడపు శ్రీధర్ అండ్ సుజాత ఆ దంపతులు కూడా మరి మలగోజు కృష్ణయ్య వసంత గారుల మరి వారి పాదపద్మాలను కడిగి వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఒక మన తెలుగు వాళ్ళల్లో
ముఖ్యంగా హిందూ సాంప్రదాయం, ఈ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా మనం చాలా అద్భుతంగాను ఆనందంగాను ఆరోగ్యపరంగాను ఉంటుంది. ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే కావచ్చు, ఇలా గుడి దగ్గర వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇలా కాశీ యాత్రలు తెలియజేసిన వారికి విధంగా తీసుకోవడం. సో అలాగే అదే కోవలో మళ్ళీ మరి వారి సుపుత్రుడు అయినటువంటి మలగోజు భాస్కర్, అలాగే భాస్కర్ కూతురు హంసిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా ఎంతో భక్తితో మరి వారి భాస్కర్ తండ్రి పాదాలు కడుగుతున్నాడు. అలాగే మరి మలగోజు కిష్టయ్య మనవరాలు హంసిని కూడా ఎంతో భక్తితోటి మరి తాతయ్య పాదాలను కడిగి నెత్తిలో పోసుకున్నారు. అలాగే భాస్కర్ వాళ్ళు వారి అమ్మకాళ్ళు కడుగుతున్నారు. అలాగే మరి వారి నానమ్మ కాళ్ళు కడిగి తను ఆశీర్వాదం తీసుకుంటామనే సందర్భం కలిసింది. సో వారికి ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆశీర్వాదాలను ఇవ్వడం జరుగుతుంది. సో మనవరాలని మనిషిని వారి దగ్గర తీసుకొని హత్తుకుంది. ఇన్ని రోజులు దాదాపు 10-12 రోజులు అక్కడికి వెళ్ళి వచ్చిన సందర్భంలో తన దగ్గర లేకపోవడం వల్ల వారిద్దరి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దగ్గర తీసుకొని మరి తన ఆత్మీయంగా తీసుకుంది. ఇప్పుడు మరి వెంకటేష్, ఏలేశ్వరం వెంకటేష్ లక్ష్మీనారాయణ గారి అబ్బాయి మరియు సాయి మలగోజు సాయి, సారీ మన శ్రీరామూజు సాయి, వాళ్ళిద్దరు కూడా మరి వారి పాద పద్మాలను కడిగి ఆ యొక్క నీరును ఒక తీర్థ ప్రసాదంలాగా తన వారి తలపైన వేసుకున్నటువంటి సందర్భం చాలా భక్తి శ్రద్ధలతో. మరి వీరిద్దరు కూడా వీరి కెరియర్ ముందుంది, వీరి కెరియర్లో చాలా ఉన్నతమైన స్థితికి రావాలని. సో వీరి చదువుల్లో, విద్యలో, అలాగే ఉద్యోగంలో కూడా చాలా అద్భుతంగా రావాలని చెప్పేసి మరి వారిని ఆశీర్వదించడానికి చేసిన ప్రయత్నం. సో వారిద్దరినీ కూడా మా పెద్దవాళ్ళు ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వీరేశ్వరి మరియు అరుణ వారి తల్లిదండ్రులకు పసుపు కుంకుమ పాదాలకు రాసి మరి రామ్ ప్రకాష్ కూడా మరోపక్క వారికి తిలకాన్ని విదుతూ బొట్టు పెడుతూ సాంప్రదాయంగా ఇంత భక్తితో, మరి భాస్కర్ కూడా తన చేతితోటి తల్లిదండ్రులకు మరి తిలకాన్ని విదుతున్న సందర్భం వారి కాళ్ళకు కూడా పసుపు కుంకుమను పెడుతూ పూలతోటి వారి కాళ్ళ మీద పూలాభిషేకాన్ని చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా వారు వచ్చిన వారికి చాలా ఒక పవిత్రంగా ఆ వాతావరణం కానీ ఆ ఇంటి చుట్టుపక్కల కానీ వారు మంచిర్యాల అడుగుపెట్టినందుకు మంచిర్యాల పావనమైంది. అలాగే వారి ఇల్లు కూడా హైటెక్ సిటీ పావనమైనంత అద్భుతంగా ఉంది. మరి లక్ష్మీనారాయణ గారు, మరి వీరేశ్వర గారు, శ్రీధర్, సుజాత అందరూ కూడా వాళ్ళ పూలతో ద్వారా వారికి పూలాభిషేకం చేస్తూ వారిని మరి ఆ పెద్దవారు ఆశీర్వదించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా వ్యాపారంలో కూడా వారి సుధరు దినదిన అభివృద్ధి చెంది ఆయురారోగ్యంతో ఉండాలని వారు ఆశీర్వదించారు. సో అలాగే ముఖ్యంగా వారిద్దరు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. మరి ఈ సందర్భంగా పూలతోటి వారికి ఘనంగా పూలదండ ద్వారా సత్కారం చేసి మరి అలాగే సన్మాన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంలో చేస్తుంటే బాగుంటుందని షాల్వతోటి మరి వారికి ఘనంగా కుటుంబం అందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఘనంగా వారిని షాల్వతోటి సత్కరించడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. చాలా అందరం కూడా ఆనందంతో వారిని ఆస్వాదిస్తూ
వారిని ఆహ్వానిస్తూ ఘనంగా అందరూ కూడా ఫోటోలు దిగడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తూ మరి ఇంత అద్భుతమైనటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ మనం పాల్గొనాలని వారి కోసం చాలా సమయం నుంచి వెయిట్ చేస్తూ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలకు వస్తుంది తెలుసుకొని ఎక్కడి వరకు వచ్చిందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వీళ్ళందరూ కూడా వారి కోసం వెయిట్ చేసి వారిని సత్కరించాలి, వారి పాదాలను తాకాలి. మనం కూడా కాశీ పోయినంత ఒక పుణ్యం మనకు దక్కుతుందన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చేసి మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేసి వారిని పూలదండలతోటి సత్కరించి ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగి ఆ యొక్క మంగళ స్వాగతాన్ని పలికి పూల ద్వారా ఎంతో చక్కగా వారిని వారి స్వగృహానికి లోపలికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఆ దంపతులు కంటి నిండి నుండి వారికి కన్నీరు తోటి ఆనంద బాష్పాలతోటి వాళ్ళకు ఎమోషనల్గా ఫీల్ అయ్యి నిజంగా ఒక అద్భుతమైన సన్నివేశం. ఇటువంటి సమయం అసలు మళ్ళీ మళ్ళీ రాదు, ఇటువంటి గొప్ప అవకాశం అందరికీ రాదు. వారిని వారి పాదపద్మాలు తాకడమే ఎంతో అదృష్టమన్న ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వారిని మరి సత్కరించి వారిని ఘనంగా స్వాగతించి చేయడమే కాకుండా హైటెసిటీ కాలనీ వాళ్ళు కూడా వచ్చేసి వారిని అద్భుతంగా సత్కరించడం జరిగింది. వారికి ఘనంగా స్వాగతించి వారికి సన్మానం కూడా ఈ సందర్భంగా చేయడం జరిగిందని చెప్పేసి బెల్లంపల్లిలో రంగు తిరుపతి లత మహేశ్వరి ఈ దంపతులను ఘనంగా మరి స్వాగతాన్ని పలికినటువంటి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి మరి శ్రావణ్ కుమార్ చిన్ను చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. వారికి పూల మాలతోటి సత్కరించి వారిని ఘనంగా సన్మానించి బట్టలను మరి బట్టలను వాళ్ళకి అందించి మరి చిన్ను హైదరాబాద్ నుండి ప్రత్యేకించి వారి కోసం వారు వస్తున్నారన్న ఆశతోటి ఎప్పుడో సరిగా నిత్యం అనునిత్యం చదువు విద్య మీదనే ఆ యొక్క జాబ్ కొట్టాలనే ఒక కాన్సన్ట్రేషన్లో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ఈ విషయం ఈరోజు వస్తున్నారన్న విషయం తెలియగానే వెంటనే వచ్చి వారిని ఘనంగా వారికంటే ముందే వచ్చి ఉండి వారిని ఘనంగా వారి ఒక స్వగృహంలో స్వాగతాన్ని మంగళ స్వాగతాన్ని పలికి వారికి ఆ పూల మాలతోటి సత్కరించి ఘనంగా వారికి పలికారు. అలాగే వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు శ్రావణ్ కుమార్. మరి సో ఇది రియల్లీ గ్రేట్ జాబ్. అలాగే చిన్నక్క కూడా అక్కడికే వచ్చేసింది. మరి విషయం తెలగానే వారికి కూడా ఆ దంపతులకు తిలకం దిద్దుతూ వారిని ఆహ్వానిస్తుంది. అలాగే వీరికి ఘనంగా స్వాగతం పలకాలి, మంచి ఇదిగా ఉండాలన్న సందర్భం మీద వారి బిడ్డ కొడుకు కూతురు కానీ వీళ్ళు ఇద్దరు కూడా హైదరాబాద్ ఉండడం వల్ల మరి కొన్ని అనగారిన పరిస్థితుల వల్ల మన సౌమ్య రాలేకపోయింది. మరి వారి ప్లేస్లో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క శ్రావణ్ను పంపించి దగ్గరుండి చేపించింది. మరి వాడు కిరణ్ కూడా ఈ సందర్భంలో వెంటనే విషయం తెలంగాణ వచ్చేసి మరి వారి ఆశీర్వాదాలు ఆ దంపతుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. వారికి కూడా మంచి వానికి వెంటనే వానికి వివాహం జరిగి మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదించారు. మరి కిరణ్ కూడా వారికి ఆ యొక్క వస్త్రాలతోటి వారికి ఘనంగా సన్మానించి వారికి వారి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి సందర్భం. సో బెల్లంపల్లిలో కూడా చాలా అద్భుతంగా జరిగింది. వారిని అందరినీ తల్లిదండ్రులను ముఖ్యంగా వాళ్ళను ఆనందోత్సవాలతోటి ముంచెత్తేశాడు. మరి వారిని కూడా పాదాలతోటి వారి పాదపద్మాలను మరి చిన్ను చిన్నక్క వాళ్ళందరూ కూడా మరి వారిని కడిగి వారి పాదపద్మాలు కడిగి వారిని
బొట్టుతోడి తిలకాన్ని అద్దించి వారికి స్వాగతం పలికారు. ఇది ఒక హిందూ సాంప్రదాయం. మన వాళ్ళు ముఖ్యంగా సాంప్రదాయంలో ముందుంటారు. సో మరి కాశీ నుంచి ఎన్నో తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేసుకున్న వారికి మరి ఘనంగా మరి వారికి స్వాగతం పలుకుతూ వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వారిని టచ్ చేసి చాలు, మరి మనం కూడా అటువంటి పుణ్యాన్ని దక్కించుకోవచ్చన్న ఒక దైవ సంకల్పం ద్వారా మరి వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం. మరి వారికి పూలమాలతోటి ఘనంగా సత్కరించారు. మరి చిన్ను రియల్లీ గ్రేట్. సో మన వారింటి పక్కనే జ్యోతి కూడా వారికి ఘనంగా స్వాగతాన్ని పలుకుతుంది. తిలకాన్ని అందించి మరి ఈ యొక్క గొప్ప సాంప్రదాయంతో మరి కిరణ్ వాడు కూడా మంచి పూలతోటి సత్కరించి వారికి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి సందర్భం. సో గ్రేట్, వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. వారిద్దరు కూడా చిన్ను అండ్ కిరణ్, వారి ఆశీర్వాదాలు తీసుకుని పాదపద్మాలను తాకడం ఒక అదృష్టంగా భావించి వారికి పసుపు తోటి, మరి చిన్నక్క కూడా పసుపుతోటి వారికి మహేశ్వరికి పాదాలకు పసుపును అద్దేసి వారికి స్వాగతం పలుకుతుంది. ఇదొక మనకు చాలా గొప్ప సాంప్రదాయం మన హిందూ ధర్మంలో. మన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏది చేసుకున్నా పసుపుతోటి ఆడవారికి ఖచ్చితంగా చేయడం అనేది ఒక అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా మనం దాన్ని వివరిస్తుంటాం. సో నిజంగా ఇది ఒక మంచి సాంప్రదాయం. చాలా ఆరోగ్యపరంగా అవచ్చు, ఒక ఆధ్యాత్మిక పరంగా అవచ్చు, చాలా మంచి సాంప్రదాయం అని చెప్పచ్చు. మరి మనకెవరు